ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది నేషనల్ క్రష్ రష్మిక. పుష్ప సినిమాతో ఒక్కసారిగా ఈ బ్యూటీ రేంజ్ మారిపోయింది. అప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా కొనసాగిన ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ నుంచి ఆఫర్స్ క్యూ కట్టాయి. గుడ్ బై, మిషన్ మజ్ను చిత్రాలతో నార్త్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు యానిమల్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు భారీ అంచనాలు నెలకొన్న పుష్ప 2 సైతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ క్రమంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రష్మిక తాజాగా ఆసక్తికర ట్వీట్ చేసింది. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న బేబీ చిత్రం గురించి నేషనల్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. బేబీ సినిమా తనకు చాలా బాగా నచ్చిందని, నటీనటులు అద్భుతంగా నటించారని, ఈ సినిమా చూస్తుంటే తనకు కన్నీళ్ళొచ్చేశాయని ట్విట్టర్లో తెలిపింది. ఈ మూవీలోని సీన్స్ తన మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయంటూ ట్వీట్ చేసింది. అలాగే చిత్ర బృందానికి అభినందనలు తెలిపింది. అయితే బేబీ సినిమాను ప్రీమియర్ షో చూసిన రష్మిక థియేటర్ బయటకు వచ్చే సమయంలో ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వం వహించిన బేబీ చిత్రం 14 జూలై విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇందులో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ప్రతి ఒక్కరి మనసును కదిలించేలా ఈ చిత్రంలోని సన్నివేశాలు ఉన్నాయని, అందరికీ తమ మొదటి ప్రేమను గుర్తు చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.